ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, మా కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన ఎవరైనా ఆడానా మగానా ఉమా తేడా తెలియని వ్యక్తి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదోనో అలాగే నా గురించి కూడా మాట్లాడాడు. ఈరోజు మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆడానా మగానా తెలియని ఉమా గారికి, అయ్యా గత 5 సంవత్సరాలలో మాటకొస్తే మేము 74,000 కోట్లు పెట్టాము, 74,000 కోట్లు పెట్టాము, మీరేం పెట్టారని మాట్లాడుతున్నారు. సూటిగా మీరు వచ్చిన మొట్టమొదటి 3 సంవత్సరాల్లో పోలవరంకి ఎంత పెట్టారు చెప్పగలుగుతావా అని అర్థం. రాజశేఖర రెడ్డి గారు ధనయజ్ఞం చేశారు, మేము ఏదో చించాము మేము పొడిచాము అని అర్థం. ఈరోజు ఇదే ఆడా గాని మగా గాని ఉమాకి అడుగుతున్నా, మీ 5 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలలో కనీసం ఒక రిజర్వాయర్ గాని చెప్పుకోదగ్గ మొత్తం ఇది మాదే మా పేటెంట్ అని చెప్పుకుని ఒక ప్రాజెక్ట్ కట్టిన దాఖలాలు మీకు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడావు, ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న వంశాధార ప్రాజెక్టు కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన పోలవరం కానీ, ఈరోజు హంద్రీనివా కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కింద వచ్చిన గండికోట కానీ, చిత్రావతి కానీ, ఈరోజు ఏ రిజర్వాయర్ కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కట్టారు, కానీ నువ్వు నీ బాబు ఏం కట్టారయ్యా? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోలవరానికి రైట్ మ్యాన్ కెనాల్ ద్వారా తవ్వితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, కాలువ తవ్వారన్నారు. అదే కాలువ మీద 2 పంపులు పెట్టి పట్టిసేం పెట్టి మేమేదో సాధించుకున్నానని డప్పులు చంచుకున్నావు. నువ్వు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ధనయజ్ఞం గురించి ఈరోజు అడుగుతా అన్న, ఏదైతే లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు హడావుడి చేశారో, మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి పోలవరానికి 500 కూడా ఖర్చు పెట్టని మీరు, మొట్టమొదటి 3 సంవత్సరాలు లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు పిలిచిన ప్రతి ప్రాజెక్టు చూద్దాం, పట్టిసీమ దగ్గర నుంచి ఏదైనా కానీ ఎక్సెస్ 4%లో డబ్బులు దోచుకుంది మీరా ఎవరు అని ఈరోజు దానికి కూడా చర్చకు మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. 106,000 ఇల్లులు మార్చాలంటే కనీసం ఒక్క ఇల్లుని మీ ప్రభుత్వం మార్చిందా? ఒక్క ఇల్లు గత 5 సంవత్సరాల్లో ఒక ఆర్ఎన్ఆర్ఎన్ పోలవరం గురించి కట్టించారా మీరు అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలు మళ్ళీ మాట్లాడతాం, ఏమన్నా మాట్లాడితే 75% మేము కట్టామని మాట్లాడతాం. నువ్వు 55,000 కోట్ల ప్రాజెక్టులో ఈరోజు దాకా ఖర్చైందే 17,000 కోట్లు, అంటే పట్టుమని 35% కావాలా? ఏ విధంగా 75,000 కోట్లు ఉందంటే ప్రజల్ని మోసం చేసే ఒక ప్రక్రియ మాట మాటికి చెప్తే నిజమైపోయింది. ఏమన్నా అంటే మేము 34,000 కాంక్రీట్ వేసాం, మేము గిన్నిస్ రికార్డు, మేము మేధావులవి. నువ్వు మేధావి, నువ్వు నీ ఇష్టారో నోరుందని